హత్య ఉదంతంపై నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యానికేతన్ విద్యార్థులు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిని హత్యాచారం చేసి చంపిన నలుగురు నిందితులను వెంటనే ఉరితీయాలని అన్నారు. పోలీస్ వారు ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు కేసు పెట్టడానికి వచ్చినప్పుడు మా పరిధి కాదని నిర్లక్ష్యం వహించారని, అందువల్లే ప్రియాంక రెడ్డి ప్రాణం పోయిందని, వారు పట్టించుకుంటే కనీసం ప్రియాంక రెడ్డి ప్రాణంతో ఉండేదని వారు అన్నారు. నిన్న జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరమైనటువంటి, ప్రియాంక రెడ్డికి ఆత్మకు శాంతి చేకూరాలని మనం కోరుకుంటూ ఇది ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. నిందితులను కఠినంగా శిక్షించాలని, వారికి ఇమీడియట్ తక్షణము వారికి శిక్షణ అమలు చేసి ఉరిదీయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఉరిదీయాలని చెప్పేసి లయన్స్ క్లబ్ పటాన్చెరు తరఫున కోరుకుంటున్నాము. ఈరోజు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ పటాన్చెరు మరి విద్యానికేతన్ స్కూల్ పిల్లలు మరి కరెస్పాండెంట్ గారు వీరందరికీ ఏదైనా నిన్న సంఘటన జరిగిన సంఘటనకి సంఘీభావంగా ఈరోజు మరి ప్రజలను మేల్కొల్పడానికి ఈరోజు పటాన్చెరులో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగా ఇక్కడ చాలా మంది పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్ అవుతున్నారు. రేపు వాళ్ళు భవిష్యత్తులో బయట రోడ్డు మీదకి రావాలి, వాళ్ళ బతుకుతుల కోసం రోడ్డు మీదకి రావాలి, రోడ్డు మీద రావాలి ఎలా అలర్ట్ ఉండాలి అనేది వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈరోజు పిల్లలంతా రోడ్డు మీదకి వచ్చి నిజంగా వాస్తవానికి ఆ ప్రియాంక రెడ్డి గారిని ఆత్మశాంతి చేకూర్చాలని వాళ్ళు ముంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మేమంతా మేము కోరుకోవడం జరుగుతుంది. మరి ప్రియాంక రెడ్డి ఆత్మకు నిజంగా శాంతి చేకూర్చాలి. మరి ప్రియాంక రెడ్డి ఘటన మరి రేపు జరగకుండా ఉండాలంటే మనమంతా ప్రజలమంతా అలర్ట్ ఉండాలి. మరి ఇలాంటి దుర్మార్గులను మనము ఎన్కేసుకోకుండా వారిని ఉరి తీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లలంతా మేమంతా బయటికి రావడం జరిగింది. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు జీ శోదుర్గా, 9th క్లాస్ చదువుతున్నాను విద్యానికేతన్ స్కూల్ నుంచి. మా స్కూల్ నుంచి క్యాండిల్ ర్యాలీ జరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి వెటర్నరీ డాక్టర్, ఆమెపై జరిగిన అత్యాచారం అనేది చాలా మనం చాలా బాధపడాల్సిన సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ప్రజల్లో అవగాహన కలిగి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ జరిగిన 4 నిందితులని తక్షణమే ఉరి తీయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మిగిలిన దేశాల్లో ఎలాగంటే సౌదీ అరేబియా, మిగిలిన ఇరాన్ ఇలాంటి కంట్రీస్ అనేది వాళ్ళు వెంటనే చాలా హార్డ్ రూల్స్ అనేవి లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల అక్కడ వెంటనే ఉరి తీయడం అనేది వాళ్ళని చంపేయడం అనేది జరిగింది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు భయపడి అలాంటి పనులు మళ్ళీ చేయకుండా, అలాంటి పనులకు పాల్పడకుండా వాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే మన ఇండియాలో ఇలాంటి లాస్ కూడా మనం పెట్టడం జరిగితే మన ఇండియాలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో జరగకుండా ఇలాంటివి జరుగుతాయి. ఆడపిల్లలపైన భద్రత అనేది చాలా తక్కువయ్యింది. అలాగే నిన్న జరిగిన సంఘటనలో పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ వంతు కృషి అనేది సరిగ్గా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మాది ఎఫ్ఐఆర్ నోట్ చేసుకొని అని అంటే వాళ్ళు అనేది నోట్ చేసుకోకుండా మాది ఈ జంక్షన్ కిందకి రాదు, మాది ఈ బౌండరీస్ కిందకి రాదు, వేరే బౌండరీస్ అని వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టారు. నానా తంతాలు పెట్టడం వల్ల వాళ్ళు అక్కడ చాలా టైం అనేది వాళ్ళు లాస్ చేసుకోవడం జరిగింది. ఆ టైంలో ఆమె ఆ లాస్ అయిన టైంలో ఆమె మళ్ళీ బతికే ఛాన్సెస్ ఉండొచ్చేమో అని అందరి అభిప్రాయం ఉంది. పోలీసులు చాలా వాళ్ళకి వాళ్ళ తమ వంతు ఒక వాళ్ళ బౌండరీ కింద వాళ్ళ లిమిట్స్ అని చూసుకోకుండా ఒక ఆడపిల్ల దృష్టిలో వాళ్ళు ఆలోచించి ఆమె కనుక సహాయం చేస్తుంటే మేమందరం చాలా ఆనందపడేవారము. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ వంతు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా దౌర్జన్యంగా, చాలా దారుణంగా జరిగిన ఈ ఘటన అనేది ప్రజల్లో ఆవేదనకి గురి చేసింది. కాబట్టి మేమందరం క్యాండిల్ ర్యాలీ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చాలా కోరుకుంటున్నాము. ఆడపిల్లల్లో ఇంకా
ఫ్యూచర్ లో భవిష్యత్తులో అయినా కానీ వాళ్ళకి తగినటువంటి లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయము. సో థ్యాంక్ యూ.